వరదలు అన్నటువంటిది సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు తక్కువయ్యారేమో తెలియలేదు. వరదలప్పుడు నెంబర్ వన్ కట్ట కొట్టుకొని పోయిందనగానే వరదలు వస్తాయి. అది వాస్తవంగా బుడమేరుని గతంలో దేవినేని ఉమా టైంలోనే బుడమేరు వాటరు పోలవరం కాలువలోకి వెళ్ళిపోయేటట్టు చేసి త్రూ అది కృష్ణానదిలోకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేసేసారు. ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసేసారు అన్నాకనే వాస్తవంగా అంతకుముందు సింగినగరు కుందావరి కండ్రిక లేకపోతే కనుక జర్నలిస్ట్ కాలనీ లేకపోతే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని కూడా చాలా తక్కువ ఉండే. ఎందుకంటే గతంలో నేను అనేక సార్లు కవర్ చేసినటువంటి సందర్భంలో సింగినగర్ దగ్గర ఇప్పుడు ఫ్లైఓవర్ దగ్గరనే ఉండేటటువంటి లెఫ్ట్ సైడ్ ఆ ఇందిరానగర్ ఇందిరాకాల నాయక్ కాలనీ దగ్గర నుంచి లెక్కేసుకుంటే ప్రకాష్ నగర్ దాకా ఇప్పుడున్న ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా, అందులో ఆ లెఫ్ట్ సైడ్కి వరదలు రావడం గతంలో కూడా జరిగింది. బుడమేరుకి కట్ట ఉండేది, అదంతా పెద్ద కట్ట, దాదాపుగా మనిషి దాదాపు 10-12 అడుగుల కట్ట ఉండేది. ఆ కట్టకేమైనా గండి పడితే ఇటు సింగినగర్లోకి నీళ్ళు వచ్చాయి, ఆ గండి పడిన చోట కొట్టేసేస్తే కంట్రోల్ చేస్తే సరిపోయేది. అలాంటిది ఇప్పుడు ఆ వెనకాల అసలు రేట్లు చాలా తక్కువ ఉండే, ఎందుకంటే ఈ కారణంగానే వరదలు అయ్యనేది. తర్వాత ఎప్పుడైతే బుడమేరుకి ఆల్టర్నేటివ్ చూసేసాం ఇక మళ్ళీ వరదొచ్చే ప్రాబ్లమే లేదన్నారో, ఇక అప్పటి నుంచి ఆ ఏరియాలో గతంలో అటుపక్కన ఏది నున్న రూట్లో లేకపోతే ఉడాకాలని ఆ రూట్లలో రేట్లు ఎక్కువ ఉండేది, కాస్త ఈ రూట్లలో కోట్లలోకి వెళ్ళిపోయింది, కోట్ల రూపాయలే. అక్కడ నందమూరి నగరు ఇవన్నీ చూసుకుంటే ఒక ఇంటి ఖరీదు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు ఉంది. ఇప్పుడు అవే మునిగినటువంటి ప్రాంతాలలో ప్రధానంగా కనబడేటటువంటి, కాబట్టి ఇప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఎలా పరిష్కరించాలి అన్నటువంటిది. ఫస్ట్ వరదలకు సంబంధించినటువంటిది ఇంటిమేషన్స్ సంగతి బుడమేరు ఏదో కట్ట ఎవరు ఊహించరు, కాకపోతే ఇంటిమేషన్స్లో మిస్ అయ్యాం నెంబర్ వన్. రెండవది ఆ లోపల ఉన్నటువంటి ప్రాంతాలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఎలా అన్నది ఎవరి కాళ్ళు తలలు పట్టుకుంటున్నారు తప్పించి, స్పీడ్ బోట్స్ వాడచ్చు, డ్రోన్స్ వాడచ్చు, మధ్యలో ఎంతవరకు మన పడవ వెళ్ళగలుగుతుందో సేఫ్గా అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి పాస్ చేసేటటువంటిది ఉండాలా, లేదా స్పీడ్ బోట్స్ అయితే కనుక ఎలాంటి కండిషన్స్లో నేను వెళ్ళగలిగేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, లేదా అది కూడా లేని చోటన హెలికాప్టర్ ద్వారా డ్రాప్ చేసేటటువంటి, ఇదంతా ఒక సమన్వయంతో కూడినటువంటి వ్యవహారం. అంతా సమన్వయం జరుగుతుంది, కాకపోతే అవసరమైన వాళ్ళకి అందట్లేదు. ఇది ఆలోచించాల్సి ఉంది.